చాలా రోజులు అవుతుంది ఈ ఆన్లైన్ చర్చ స్టార్ట్ చేసిన తర్వాత. మన వాళ్ళు ఎవరు చూస్తున్నారో ఎవరు చూడట్లేదో అది తెలియట్లేదు. ఒకసారి మన వాళ్ళకి ఫోన్ చేస్తే బాగుంటుందేమో. అరే కట్ చేసాడేంటి, ఒకసారి మళ్ళీ చేద్దాం. గేమ్ మధ్య ఎట్లా పని ఏం అడుగుతారో ఏమో. హలో, ప్రైజ్ అలర్ట్ పీటర్. ప్రైజ్ అలర్ట్ మాస్టర్ గారు, పనిలో ఉన్నావా? ఫోన్ బిజీ వచ్చింది. లేదండి, పక్కన ఆఫీస్ మీటింగ్ లో ఉన్నాను, అందుకే ఇందాక ఎత్తలేదు. పర్లేదు, చెప్పండి. ఇంట్లో అందరూ బాగున్నారా? అందరు బాగున్నారండి. ఇంతకు ముందు నైట్ షిఫ్ట్ పని చాలా కష్టంగా ఉంది అన్నావు, చర్చికి కూడా మిస్ అయ్యేవాడు, ఇప్పుడు పర్వాలేదా? అవునండి, ఇప్పుడు ఇంటి నుంచి వర్క్ చేస్తున్నాను, డే షిఫ్ట్ అయింది. ఓ మంచిది, అయితే నీకు రోజు 2-3 గంటలు ట్రావెల్ తప్పింది అన్నమాట. అయితే నువ్వు మంచిగా ప్రేయర్స్ వాకింగ్ చదవటం అందులో బాగున్నావు అనుకుంటున్నాను నేను. లేదండి పాస్టర్ గారు, అంటే ఆఫీస్ వర్క్ చాలా ఎక్కువ అయిపోయిందండి. రోజు కనీసం 12-14 అవర్స్ ఆఫీస్ వర్క్ నడుస్తుంది, అసలు టైం ఉండట్లేదు. ఫోన్లో గేమ్ ఆడడం బంద్ చేస్తే టైం ఉంటుంది. చూడు పీటర్, ఈ లాక్డౌన్ టైంలో చాలా మంది జాబ్స్ పోగొట్టుకున్నారు, కానీ దేవుడిని ఆయన కృప వల్ల నీకు ఈ మంచి అవకాశం ఇచ్చాడు. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దీనిని బట్టి నువ్వు దేవునికి దూరం అయితే ఆయన హృదయం చాలా బాధపడుతుంది. ఆలోచించు ఒకసారి పీటర్. ఇంకా నీవు నైట్ షిఫ్ట్లో మరియు ట్రావెల్లో ప్రాబ్లం లేదు, దేవుడు నీకు ఇచ్చిన ఈ సమయాన్ని నువ్వు జాగ్రత్తగా వాడుకుంటావని చూస్తున్నాను. ఈరోజు ఇంకా చాలా మందిని పలకరించాలి. సరే, ఈ బ్రదర్కి చేద్దాం. హలో మాస్టర్ గారు. హలో బ్రదర్, బాగున్నారా? బాగున్నాను మాస్టర్ గారు, చెప్పండి. ఏమి లేదు బ్రదర్, ఈ లాక్డౌన్ టైంలో మనం చర్చిలో కలుసుకోలేకపోతున్నాం కదా, మన ఆరాధనలో లైవ్లో చూస్తున్నారా లేదా అని తెలుసుకుందాం అని చేశాను. సండే కూడా మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి పాస్టర్ గారు, అవి నేను వదులుకోలేను. లేదండి, మా వారు ఆ టైంకి వేరే పని చేసుకుంటున్నారు, చూడలేకపోతున్నాము. పాస్టర్ గారు, మరి సర్వీస్ టైం కల్లా నేను లేవలేకపోయానండి. అంటే మా పిల్లోడు ఫోన్లో ఇంటర్నెట్ వీడియోకి గేమ్కి ఆడేస్తున్నాడు, అందుకే ఆన్లైన్లో మీ అటెండ్ కాలేకపోతున్నాం. లేదయ్య గారు, కొద్దిగా ఫిజికల్గా మన సర్వీస్ స్టార్ట్ అవ్వట్లేదు కదా, అందుకే ఆన్లైన్లో కూడా మేము చూడలేకపోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన పౌలు తిమోతి, యవనస్తుడైన తిమోతికి రాస్తూ ఒక మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని తెలియపరుస్తూ ఉన్నారు. నిజంగా ఎంత సంతోషకరమైనటువంటి మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన కొరకు ఉంచబడినటువంటి నీతి కిరీటము మనము పొందుకొనులాగున. అమ్మాయి ఏమన్నా అంటున్నారా రెబ్కా సిస్టర్? ఓకే, మన మధ్యలో ఉన్నటువంటి రెబ్కా సిస్టర్ ప్రార్థిస్తారు, తదుపరి కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాం. అమ్మా, రెబ్కా సిస్టర్ ఉన్నారా? లేరనుకుంటా రెబ్కా సిస్టర్. అమ్మగారు వందనాలండి. వందనాలమ్మా. చాలా ఆయాసంగా ఉంటుందండి, నా గురించి ప్రార్థన చేయండి. తప్పకుండా ప్రార్థన చేసుకుందాం. మంచిది, ప్రార్థించండి. శివాధిపతి మహోన్నతుడా, ఈ సమయంలో మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయం అంతటినీ కూడా ప్రభువా నీ యొక్క నామానికి మహిమకరంగా జరిగించుకుని నీ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ జాయ్ గారు క్లుప్తంగా వారి సాక్ష్యాన్ని పంచుకుంటారు. ప్రైజ్ లార్డ్. నాది ఒక చిన్న సాక్ష్యం ఉందండి. మార్చి ఏప్రిల్ నెలలో జూమ్ మీటింగ్స్ స్టార్ట్ అయినప్పుడు నేను జాయిన్ అయ్యేదాన్ని, కానీ వీడియో ఆఫ్ చేసి నా పనుల్లో నేను ఇన్వాల్వ్ అయ్యి ఉండేదాన్నాను. కానీ తర్వాత దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నన్ను నేను మార్చుకొని సిన్సియర్గా దేవుని సన్నిధిలో భక్తిగా ఆసక్తిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను నా కుటుంబమును చాలా ఆశీర్వదించి ఎటువంటి కొరత కుదువ లేకుండా ఉంచినందుకు దేవుడికే మహిమ కలుగును గాక.
హాయ్ డేవిడ్, హలో. హాయ్ జోసెఫ్ అన్న, నేను బాగున్నాను, నువ్వు? నేను కూడా బాగానే ఉన్నాను. ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయా? అయినాయి అన్న, కానీ బోర్ కొడుతుంది ఆన్లైన్ లో క్లాస్ అటెండ్ అవ్వడం. చర్చ్ ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవ్వట్లేదా? అప్పుడప్పుడు వస్తున్నాను అన్న ఆన్లైన్ లో, నాకేం పని లేదు కదా. అయినా కానీ అంటే ఇంతకు ముందు ఫిజికల్ చర్చ్ ఉండేది కదా అన్న, నేనంటే అప్పుడు క్వైర్లో ఉండేవాడిని, చర్చ్కి వస్తే టైం పాస్ అయ్యేది, అందరి ముందు ఫుల్ ఫేమ్ అండ్ అటెన్షన్ ఉండేది. ఇప్పుడు అలా కాదు కదన్నా, అంతా ఆన్లైన్ అయిపోయింది, ఫుల్ బోరింగ్ అయిపోతుంది నాకు. ఏదో అప్పుడప్పుడు మమ్మీ వాళ్ళు ఫోర్స్ చేస్తే కొంచెం సేపు చూస్తున్నా. అలా కాదు డేవిడ్, మనం చర్చ్కి వచ్చేది రోల్స్ కోసం, టైం పాస్ కోసం కాదు కదా. మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, దేవుని ఇంకా తెలుసుకోవాలి. అట్లా మనం చేసేది మనుషుల కోసము, ఫేమ్ కోసమో కాదు, ఏ చేసాం దేవుని కోసం చేస్తున్నాం కదా. అంటే నేను ఇన్ని ఇయర్స్ చర్చ్లో ఎన్నో పనుల్లో హెల్ప్ చేస్తున్నాను కదన్న, అంటే వాలంటీరింగ్ చేస్తున్నాను, క్వైర్లో ఉన్నాను, చర్చ్ పనుల్లో హెల్ప్ చేస్తున్నాను, ఇవన్నీ దేవుడికి సరిపోదా అన్న? అవన్నీ మంచి డేవిడ్, నేను వాటి గమనించట్లేదు. అవన్నీ చేసినా కూడా మనం పరలోకానికి వెళ్దామన్న గ్యారంటీ అయితే లేదు కదా. దేవుని వాక్యం చదివి దేవునితో మనం గడిపే సమయాన్ని బట్టి మనం దేవునితో ఎంత క్లోజ్ అవుతున్నామో అది ఇంపార్టెంట్ కదా మనకి. సరేనా, ఆన్లైన్ ప్లేయర్లో కలుద్దామా? షూర్ అన్న, బాయ్. మరి ఆయన కృప ద్వారా మనము మరి మన గృహాల్ని దేవాలయాలుగా మార్చి మరి ఆ వాక్యాన్ని మనకి అందిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం ఒకసారి చూడండి. మరి ఇంకా ఆ నిద్రమత్తులోంచి లేక మంచం మించి లేవకుండా దేవుని వాక్యాన్ని చూస్తున్నామా? లేక మిగిలిన వారు వారి పనులు బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసుకోవడం అవి చేసుకోవడం, వాక్యం జరుగుతూ ఉంటుంది, అవి చేసుకునే ఉంటారు. మరి ఇంకా మన పెద్దవాళ్ళని ఆ వృద్ధులను చూసినట్లయితే చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. మరి మన యవనస్తులను చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్తో షాటింగ్, ఫేస్బుక్, వాట్సాప్, వాకింగ్ జరుగుతూనే ఉంటుంది. సేవకుడు వాకింగ్ చెప్తూనే ఉంటాడు, కానీ దానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని వారలారా, ఒకసారి గమనించండి మనం ఏ స్థితిలో ఉన్నాం. దేవుని వాక్యానికి మరి ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా? హాయ్, నాలాగే చాలా మంది ఆఫీస్ వర్క్స్ లో పడి దేవుని దూరం అయిపోతున్నాం. ఈ లాక్డౌన్ కారణంగా అనేక మంది వాళ్ళ ఉద్యోగాలను కోల్పోయారు, కానీ దేవుడు మనకి జాబ్ అనుగ్రహించినప్పటికీ మనం దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. మనము ఫిజికల్గా చర్చ్లో కలుసుకోలేనప్పటికీ దేవుడు ఈ మంచి అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. ఆన్లైన్లో మనందరం కూడా మరి దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. కానీ కొంతమంది ఈ కారణాలు, రకరకాల కారణాలు చెప్పి మరి ఆ సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని వృధా చేస్తున్నారేమో, దొంగిలిస్తున్నారేమో, ఒకసారి ఆలోచించండి. లేదా మరి దేవుని కొరకు తృష్ణ కలిగి ఆసక్తితో దేవుని సన్నిధిని పొందాలనేటువంటి ఆశ మీకుందా, ఒకసారి ఆలోచించండి. ఆన్లైన్ సర్వీసెస్ జరిగేటప్పుడు మన వీడియో ఆఫ్ చేసుకొని మనల్ని ఎవ్వరూ చూడట్లేదులే అనుకుంటూ మన సొంత పనుల్లో నిమగ్నమై దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతున్నామేమో. అవును, దేవుని సన్నిధి మన మధ్యలో ఉందని మర్చిపోయి ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తున్నామే. ఇదే విధంగా చాలామంది దేవునికి కానీ దేవుని వాక్యానికి కానీ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళు చేసే పనికి ఇంపార్టెన్స్ ఇచ్చి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు.